నమస్తే, నేను మీ సతీష్. రాజకోట రహస్యం బద్దలైంది. ఏదైతే ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి గడిచిన మూడేళ్లగా అసలు ఏం జరుగుతోంది అక్కడ అనేటువంటిది ఒక సస్పెన్స్గా అయితే రాష్ట్ర ప్రజలందరికీ కనిపించినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తనకున్నటువంటి అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి విశాఖ ప్రజల్నే కాదు, ప్రతిపక్షాలని కాదు, మొత్తం రాష్ట్రాన్ని కూడా అటువైపు రానియకుండగా ఏ విధంగా అడ్డుకుంటూ వచ్చాడు అనేటువంటిది కూడా మనం చూసాం. ప్రధానంగా చూస్తే ఆ ఛాయలకి, ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణ ఛాయలకి ఎవరిని కూడా రానిచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా కేసులు పెట్టి మరీ వాళ్ళని వేధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే దానిపైన, ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన అనేక విమర్శలు వచ్చినాయి, అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వంలో ఉన్నాం, అధికారం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఆ రోజున ఈ ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన అనేక రకాలైనటువంటి మాటలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే అది ఎవరికి చెప్పారు అంటే, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక మాట చెప్పారు. న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ కేసులు పడినప్పుడు, లేదు అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాము, టూరిజం డెవలప్మెంట్లో భాగంగానే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి న్యాయస్థానాలకు చెప్తారు. అలాగే కాగ్ ఏదైతే కనుక కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఉంటుందో, వాళ్ళు దీనిపైన నివేదిక ఇవ్వాలి అని అడిగినప్పుడు, ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి నిర్మిస్తున్నాము అని చెప్పేసి అని కాగ్కి ఆ విధంగా చెప్తారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా అధికారం మన చేతిలో ఉంది, మనం ఎలా ఆడిస్తే అలా ఆటలు సాగుతాయన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కానీ ఆనాడు ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా వినియోగించి ఆఖరికి ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అక్కడ ఆ రకమైనటువంటి నిర్మాణాలు చేయడం తప్పు, మీకు అనుమతులు లేవు, నిర్మించవద్దు అని చెప్పినా కూడా ఎన్ని కమిటీలు వెళ్ళి అక్కడ సందర్శన చేసి పూర్తిగా అక్కడ వాళ్ళు అధ్యయనం చేసి దానిపైన విచారణ జరిపి వద్దు, దీనికి ఇలాంటి నిర్మాణాలు చేయకూడదు అని చెప్పినా కూడా మొండిగా వెళ్ళిపోయి అక్కడ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏం నిర్మాణాలు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం మొదటి నుంచి కూడా ఒక సస్పెన్స్గానే ఉంటూ వచ్చింది. ఎందుకంటే ఋషికొండ వాస్తవానికి గతంలో సప్త ఋషులు అక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు అనేటువంటి ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ కొండ ఋషికొండ, దానిపైన ఋషులు కూడా గతంలో ఉండేవారు, అక్కడ తపస్సు చేసేవారు. నిత్యం వాళ్ళు అటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి సమయంలో కూడా ఆ ఋషికొండ పైన వాళ్ళు కొంత సేద తీరి వెళ్ళేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక చర్చ కూడా అయితే ఉంది. అంటే అది పురాణాలకు సంబంధించి అలాంటి ఋషికొండ పైన పూర్తిగా కొండకి బోడిగుండు కొట్టేసి ఆ తర్వాత గ్రీన్ మ్యాట్లు పరిచి న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎంత ఒంటెద్దుపోకళ్లతో పోయారో మనం చూసాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయాక నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కలిపి వెళ్ళి ప్రపంచానికి ఆ రాజకోట రహస్యాన్ని బద్దలు కొట్టి చూపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి భీములు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన నేత సందీప్ వీళ్ళు కూడా కలిసి నిన్న వెళ్ళారు. నిన్న వెళ్ళి పూర్తిగా ఆ రాజకోటకి సంబంధించి మొత్తం ఏమిటి అనేటువంటిది బాహ్య ప్రపంచానికి కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఆ ఛాయలకి కూడా ఎవరిని రానివ్వలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా అసలు ఋషికొండ పైన ఏం జరుగుతోంది అని చూడడానికి వెళ్తే ఆయన్ని కూడా పోలీసులు పెట్టి అడ్డుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణాలని సందర్శించడానికి వెళ్తే ఆయన్ని కూడా పోలీసులతోటి అధికారుల్ని పెట్టుకుని అడ్డుకున్నటువంటి పరిస్థితులను చూసాం. ఇక నారా లోకేష్ గారు కూడా యువగళం పాదయాత్రలో భాగంగా అటు వెళ్తూ అక్కడ ఋషికొండ దగ్గరికి వెళ్ళి సందర్శిద్దామంటే ఆయన్ని కూడా అడ్డుకుంటే ఆయన అక్కడి నుంచి ఒక సెల్ఫీ దిగి దాన్ని కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని పోస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయాక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఋషికొండ పైన ఏదైతే జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఆ రహస్యాన్ని అయితే గనక బాహ్య ప్రపంచానికి బట్టబయలు చేసి చూపించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మొదటి నుంచి వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా
ప్రజా అవసరాల కోసం మేము నిర్మిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ విధంగా అవి ఏవి కూడా ప్రజా అవసరాల కోసం కాదు, సొంత అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఒక రాజమహల్ అనేటువంటిది కూడా నిన్నటితోటి మొత్తం బాహ్య ప్రపంచానికి కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అదంతా కూడా ఉత్త అబద్ధాలే, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేటువంటి మాటలు కూడా అబద్ధాలే అనేటువంటిది నిన్న ఏదైతే ఋషికొండ పైన జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించి బయటకు వచ్చిన విషయాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఋషికొండ పైన జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి రాజమహల్ ఇది పూర్తిగా అక్కడ ఏదైతే కొండ ఉందో ఆ కొండ మొత్తాన్ని కూడా బోడిగుండు కొట్టేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి భవనం అయితే ఆయన సెక్యూరిటీ కోసం, అలాగే హౌస్ కీపింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అలాగే అక్కడ ఆయన సిబ్బంది అంటే ఆయన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి పార్టీ నాయకులతోటి సమావేశాలు పెట్టుకోవడానికి అని చెప్పి మరొక రెండు భవనాలు కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఉండడానికేమో ఒక రాజకోట, అలాగే వాళ్ళ అధికారులు ఎవరైనా వచ్చినా లేదంటే వాళ్ళ పర్సనల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో, స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి సమావేశాలు పెట్టుకోవాలన్నా లేదంటే ఆ సిబ్బంది నివసించడానికి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి భవనాలు, ఈ రకంగా ఇవన్నీ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి నిత్యం చూస్తూ ఉన్నాం కదా, విశాఖ రాజధాని చేస్తాను, విశాఖకి నేను కాపురం పెట్టబోతున్నాను అంటే ఆ కాపురం ఏం కాపురమా, ఎలాంటి కాపురమా అనుకున్నారు. కానీ ఇంత కాస్ట్లీ కాపురం అని చెప్పి ప్రజలు కూడా ఎక్కడ ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ నిర్మాణాలకైనటువంటి ఖర్చు ఎంతో కాదు, జస్ట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టబోయేటువంటి కాపురానికి ఖర్చు ఎంత, కేవలం 500 కోట్ల రూపాయలు. ఈ 500 కోట్లు కూడా ఎవరి డబ్బులు, జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సంస్థల్లోంచి ఏమైనా తీసుకొచ్చి నిర్మాణాలు చేయించుకున్నాడంటే కాదు, మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజాధనమే. ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు పన్నుల రూపంలో కడతారో ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకు వినియోగించాల్సినటువంటి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం ఈ రకంగా నిర్మాణాలు చేయించుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం కదా. ఏ రకంగా ఈ నిర్మాణాలు అనేటువంటివన్నీ కూడా జరుపుకున్నారు, బీచ్కి ఎదురుగా ఈ రకంగా అయితే నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఇవన్నీ కూడా అధికారులతోటి, పార్టీ నాయకులతోటి, వాళ్లతోటి సమావేశాలు పెట్టుకోవడానికి, లేదంటే కనుక వీళ్ళ వ్యక్తిగత సిబ్బంది, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నివాసం ఉండేందుకు వీలుగా వాళ్ళకు కూడా అక్కడ భవనాలు కట్టినటువంటి పరిస్థితి. అదీ కాకుండా ఈ గార్డెనింగ్ ఏదైతే ఉందో, ఈ గార్డెనింగ్లో ఎక్కడ ఏ మొక్కలు ఉండాలి, ఎటువైపున ఎలాంటి మొక్కలు పెట్టాలి, వీటన్నిటినీ కూడా పర్యవేక్షించడానికి సపరేట్గా ఒక టీంని పెట్టి వాళ్లతోటి మొక్కలు తెప్పించి, విదేశాల నుంచి కూడా మొక్కలు తెప్పించి పూర్తిగా ఈ గార్డెనింగ్ కూడా చేయించినటువంటి పరిస్థితి. ఈ గార్డెనింగ్ అయిన ఖర్చు ఎంతో కాదు, కేవలం 22 కోట్ల రూపాయలు మాత్రమే. ఏది, చెట్లకి విదేశాల నుంచి చెట్లు ప్రత్యేక విమానంలో విదేశాల నుంచి ప్రత్యేకంగా చెట్లు తెప్పిస్తే ఆ చెట్లను నాటితే అవి సముద్ర తీరంలో కదా, ఒడ్డున కదా ఉన్నది ఈ ఋషికొండ, ఆ సముద్రపు గాలికి ఆ చెట్లు కూడా చనిపోయినా 22 కోట్ల ప్రజాధనం కూడా మళ్ళీ బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ గార్డెనింగ్, ఈ లైటింగ్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంటీరియర్ వర్క్స్ చేసే వాళ్ళు, డిజైనర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని పెట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఋషికొండ పైన అయితే కనుక ఈ నిర్మాణాలు చేయించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ నిర్మాణాలు జరిగేటువంటి క్రమంలో ఆయన చెప్పింది ఏమిటి, టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ నిర్మాణాలు చేస్తున్నాము అని చెప్పి న్యాయస్థానాలకు చెప్పారు. అలాగే కాగడిగితేనేమో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అక్కడికి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన నివాసయోగ్యం ఉండేందుకు వీలుగా క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నామని చెప్పి కాగ్కి చెప్పారు వాళ్ళు నివేదిక అడిగినప్పుడు. అసలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రిగా రోజా గారు, ఏదైతే టూరిజం శాఖ మంత్రిగా రోజా గారు వెళ్ళి ఆ నిర్మాణాలకి ఆ రోజున ఆవిడ చెప్పారు గృహప్రవేశం చేస్తున్నాము అని. మరి టూరిజం డెవలప్మెంట్ కోసం కార్యాలయాలు నిర్మించినట్లయితే అది ప్రారంభోత్సవం అవుతుంది కానీ గృహప్రవేశం ఎందుకు అవుతుంది అని చెప్పి అప్పుడు మీడియా వాళ్ళని కూడా పైకి రానివ్వలేదు, కేవలం ఒక సాక్షి వాళ్ళకి మాత్రమే ఏదో అనుమతి ఇచ్చినట్లున్నారు. ఆవిడ వెళ్ళి అక్కడ గృహప్రవేశం కూడా చేసి బయటకు వచ్చినటువంటి ఈ పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా మొదటి నుంచి వైసీపీ చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అనేటువంటివి అయితే తేలిపోయినాయి. ఇకపోతే ఈ రకంగా పూర్తిగా సముద్ర తీరంలో జగన్మోహన్ రెడ్డి నీట్గా ఈ రకంగా ఒక రాజమహల్ని అయితే కనుక నిర్మించుకున్నాడు తన నివాసం కోసం. అయితే దీనికోసం ఎన్నో మాటలు చెప్పారు. ప్రధానంగా చూస్తున్నాం కదా, ఇదంతా కూడా బయట ఉండేటువంటి కారిడార్ అన్నీ కూడా అసలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ లైట్లు పెడుతూ
ప్రతి ఒక్క చోట అద్దాలు బిగించి ఎంత చక్కగా దీన్ని రూపొందించుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్మాణాలన్నీ కూడా చెప్పింది, ఇవి చూస్తున్నాం కదా, ఆ ఇంటి నిండా కూడా ఈ రకమైనటువంటి షాండ్లియర్లు. ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు 15 లక్షల రూపాయలు, ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు 15 లక్షల రూపాయలు. అలాగ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేటువంటి ఆ రాజమహల్లో అలాంటివి 7 నుంచి 10 వరకు కూడా షాండ్లియర్లు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా ఎంతో లగ్జరియస్గా ఎంతో విలాసవంతమైనటువంటి భవనంలో అందులో ఉండేటువంటి టేబుల్స్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఈ రకంగా స్క్రీన్ కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా పూర్తిగా కుర్చీలు, సోఫా సెట్లు, ప్రతిదీ కూడా కాస్ట్లీ కాస్ట్లీ కాస్ట్లీ, ప్రతిదీ కూడా కాస్ట్లీ మెటీరియల్ తోటి కొనుగోలు చేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేటువంటి ఆ ఋషికొండ పైన రాజమహల్లో ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటికీ కూడా కేవలం లక్షల్లోనే సహజంగా చూస్తే ఇంకొకటి కూడా ఉంది. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్. ఇది జగన్మోహన్ రెడ్డి వాడుకునేటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి బాత్రూమ్. ఆ బాత్రూంలో ఉండేటువంటి ఈ బాత్ టబ్ కానీ లేదంటే కనుక కమోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కమోడ్ కాస్టే 26 లక్షల రూపాయలు. అది కాక ఇల్లంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ, అలాగే బాత్రూంలో కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు ఫ్యాన్. ఇది కాక పూర్తిగా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ నివాసం ఉండేటువంటి ఆ ఋషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి మొత్తం ఫ్యాన్లన్నీ కూడా 10ల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాన్ ధర కేవలం 3.5 లక్షల రూపాయలు మాత్రమే. ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 3.5 లక్షల రూపాయలు. అలాంటివి 10ల సంఖ్యలో ఆ భవనంలో అయితే గనక ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. ఇది విలాసవంతమైనటువంటి బాత్రూమ్. సహజంగా ఒక బెడ్రూమ్ ఉంటుందేమో ఎవరిళ్లలో అయినా కూడా, లగ్జరీగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బెడ్రూమ్ ఇంత ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి ఇంట్లో ఆయన కోసం ఆయన వ్యక్తిగత బాత్రూమ్ మాత్రం ఎలా ఉంది చూడండి. ఈ ఏదైతే బాత్ టబ్ ఉందో దీని ఖరీదు 26 లక్షల రూపాయలు. ఆయన వాడేటువంటి కమోడ్ ఏదైతే ఉంటుందో ఆ కమోడ్ ఖరీదు 26 లక్షల రూపాయలు. ఈ రకంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ఈ భవనాన్ని, విలాసవంతమైనటువంటి భవనాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నాడు. అయితే ఇదంతా కూడా ఆ రోజున చెప్పింది ఏదైతే టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నాము అని చెప్పారు. కానీ టూరిజం డెవలప్మెంట్ అయితే, టూరిజం డెవలప్మెంట్ కోసమే నిజంగా నిర్మాణం చేసినట్లయితే అక్కడ గదులు ఉండాలి టూరిజం కోసం అని చెప్పేసి, అని ఎక్కడైనా కూడా గదులు ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడైనా గదులు కనిపిస్తున్నాయా? హోటల్స్లో మనం సహజంగా చూస్తూ ఉంటాం కదా, 500 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ నిర్మాణం చేస్తే కనీసం 1000 గదులు ఉన్నటువంటి హోటల్స్ అక్కడ ఉండాలి. కానీ అవేమీ లేవు, కేవలం 3 భవనాలు మాత్రమే పైన ఉన్నాయి. ఆ భవనాలన్నీ కూడా లోపలికెళ్ళి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానో, వైసీపీ నాయకులు చెప్పినట్లుగానో, దీన్ని అయితే గనక టూరిజం డెవలప్మెంట్ కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నాడు. అందుకొని ఆ 30 ఏళ్ళు కూడా ఆయన నివాసం ఉండడానికి, మరి ఆయన సతీమణి గారి కోరికలు, ఆవిడ అవసరాలు తీర్చడానికో, ఆవిడ సరదాలు తీర్చడానికో ఈ రకమైనటువంటి ఒక విలాసవంతమైనటువంటి రాజమహల్ని అయితే నిర్మించుకున్నారు. ఆ రాజమహల్లో కింద ఉన్నటువంటి టైల్స్ ఏవైతే ఉన్నాయో, టైల్స్ ఒక్కొక్క స్క్వేర్ ఫీటు కూడా 26,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి టైల్స్, అవన్నీ కూడా మార్బుల్స్ అన్నీ కూడా 26,000 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్, ఒక స్క్వేర్ ఫీటు 26,000 రూపాయలు. అలాంటిది మొత్తం అంతా కూడా, ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా మార్బుల్స్ తోటి నింపేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ షాండ్లియర్లు చూస్తున్నాం కదా, ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు 15 లక్షలు 15.5 లక్షల రూపాయలు. అలాగే ఫ్యాన్లు వచ్చేసేటప్పటికి 3.5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు. అయితే టూరిజం డెవలప్మెంట్ కోసం చేస్తే కనీసం అక్కడ హోటల్కి గదులు ఉండాలి. అవేమీ లేకుండగా ఏదైతే 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి తానే ఆ ఇంట్లో ఉండాలి, అక్కడి నుంచే రాజ్యం ఏలాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్మాణాలు అయితే చేపట్టాడు. అయితే ఈ విషయంలో అనేక మంది ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పిల్లు న్యాయస్థానాల్లో పిల్లు వేసినప్పటికీ, న్యాయస్థానంలో కేసులు వేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి సమయంలోనేమో ఇది టూరిజం డెవలప్మెంట్ కోసం నిర్మిస్తున్నాము అని చెప్పి చెప్పారు. అలాగే మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారు కూడా అదే చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో ఇక్కడ గృహప్రవేశం చేయడానికి వచ్చినప్పుడు ఇది టూరిజం డెవలప్మెంట్ కోసం నిర్మిస్తున్నాం, కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఆయన నివాసం ఉండేందుకు, ఆయన నివాస యోగ్యంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాం, దీన్ని రూపొందిస్తాము, ఎందుకంటే ఆయన రాజధానిని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కనుక ఇక్కడికి వచ్చి నివాసం ఉండేటట్లయితే, ఇప్పటికే 3 సభ్యులతో కూడినటువంటి ఆ అధికారులతోటి, అంటే 3 సభ్యులు కలిగినటువంటి అధికారులతో కూడినటువంటి బృందం కూడా మొత్తం విశాఖపట్నం అంతా తిరిగి
కేవలం ఋషికొండ పైన కట్టినటువంటి ఈ నిర్మాణం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి నివాస యోగ్యంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ భవనాన్ని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఆయన క్యాంప్ ఆఫీస్గా ఇచ్చేందుకు టూరిజం శాఖ అంగీకరిస్తుంది. అంటే టూరిజం శాఖ ఆ దిశగా చర్యలు కూడా చేపడుతుంది అని చెప్పి ఆనాడు మంత్రిగా రోజా గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఏమిటి అంటే మొదటి నుంచి ప్రతిపక్షాలు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, అంటే తన స్వలాభాల కోసం ఈ రోజున ఏదైతే ఈ నిర్మాణాన్ని అయితే చేయించుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నిత్యం చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం, నేను పేదల పక్షపాతిని, నేను పేదల పక్షాన్ని నిలబడేవాడిని అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. మరి పేదవాడైతే గనక 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంత విలాసవంతమైనటువంటి రాజమహళ్ళు నిర్మించుకుని అందులో ఉంటారా? ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి చర్యలు కానీ ఎవరు చేస్తారు? చక్రవర్తులం అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైతే గనక మనం చూస్తే అటు పాకిస్తాన్లో సద్దాం హుస్సేన్ కానీ లేదంటే ఇంకా అనేక మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నిర్మాణాలని చేయించుకుని ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రతిసారి ప్యాలెస్లే కావాలి. అందుకే చూడండి, మొత్తం దేశంలో 9 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరులో ఇలహంక ప్యాలెస్, హైదరాబాద్లో చూస్తే తెలంగాణలో లోటస్ పాండ్ ప్యాలెస్, అలాగే తాడేపల్లిలో ఒక ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్, బాంబేలో ఒక ప్యాలెస్, అలాగే సిమ్లాలో ఒక ప్యాలెస్, ఈ రకంగా ఎక్కడికక్కడ ప్యాలెస్లు నిర్మించుకుంటాడు. ఇదంతా కూడా ఏమిటి అంటే తాను ఒక చక్రవర్తిని అన్నటువంటి ఫీలింగ్. అదే పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకి ఇచ్చేటువంటి ఇల్లు ఎంత? సెంటు భూమి. సెంటు భూమిలో పేదలకి ఇల్లు కట్టుకోవాలని చెప్పి సెంటు భూమి పంచుతున్నా అని చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటుంది అది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి ఇంట్లో ఆయన వ్యక్తిగత బాత్రూమ్. కానీ పేదలకి ఇచ్చేటువంటి ఇల్లు మాత్రం సెంటు భూమే. కానీ ఆయన ఉండడానికి 19 ఎకరాల్లో ఆ భవనాలు నిర్మించుకుని మొత్తం ఒక రాజమహల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ ఈ రోజున ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులంతా కూడా ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఏముంది, ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేయాలి అనుకున్నప్పుడు తప్పే ఉంది, ఆయన కోసం ఇలాంటి నిర్మాణాలు చేసుకుంటే తప్పేంటి, ఆయన క్యాంపు కార్యాలయం కావాలి కదా, అధికారులు వచ్చిపోతూ ఉంటారు, అలాగే ఆయనకి సెక్యూరిటీ ఉంటారు, అలాగే దాంతోపాటుగా నిత్యం పార్టీ కార్యక్రమాలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా వచ్చిపోతుంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం కింద నిర్మించుకోవడం తప్ప అంటారు. తప్పని ఎవరు అనలేదు. కానీ ఏ విధంగా నిర్మించుకోవాలి క్యాంపు కార్యాలయం అంటే, ఈ రోజున 500 కోట్ల రూపాయలు పెట్టి ఇది నిర్మిస్తారా? ఈ రోజున రాష్ట్రంలో చూస్తే చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో కానీ లేదంటే కనుక ఇంకొన్ని ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అవన్నీ ఇప్పుడు చూస్తే సహజంగా అన్నమయ్య డ్యామ్ దాని గేట్లు కొట్టుకుపోయినాయి. అలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు 350 కోట్లు 400 కోట్లు పెడితే అవన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాటి ప్రాజెక్టుల మీద ఎక్కడా దృష్టి పెట్టలేదు. మాట్లాడితే బటన్ నొక్కుతున్నాం డబ్బులు వేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం డబ్బులు వేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రాజెక్టుల వైపు చూడడం కానీ ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కానీ ఆఖరికి వాటి మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికారం పోయిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే వీటన్నిటినీ కూడా కప్పిపుచ్చే దిశగా, వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చే దిశగా మళ్ళీ వైసీపీ నాయకులు బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారి కోసం నిర్మాణం చేస్తే తప్పే ఉంది, గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఆ మాత్రం నిర్మాణాలు చేసుకోరా అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. కానీ పక్కనున్నటువంటి తెలంగాణలో మొత్తం సెక్రటేరియట్ నిర్మాణానికి 500 కోట్లు అవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి నిర్మాణాలన్నీ చేపట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి పేదలకి పెత్తందారులకి యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే ప్రజలు కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరు పేదవుల పక్షపాతి, ఎవరు పేదవాడు, ఎవరు పెత్తందారుడు అనేటువంటి వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఋషికొండ దగ్గర ఎలాంటి పరిస్థితులు కల్పించారు, కనీసం ప్రతిపక్షాలు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆ ఛాయలకు కూడా ప్రజలు ఎవరిని రానియకుండగా ఆంక్షలు పెట్టి మొత్తం గడిచిన 3 ఏళ్ళు కూడా అక్కడ అధికార బలం మొత్తం వినియోగించి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజల జేబుకి కర్ణం పెడుతూ తన విలాసాలని అనుభవిస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా ఈరోజు బట్టబయలైనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఈ కట్టడాలని ఇప్పుడు మరి ఏం చేస్తారు అనేటువంటిది అయితే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం
ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ చూడాలి. కానీ ఏవైతే ఋషికొండ పైన గడిచిన మూడేళ్లగా కూడా ఒక రహస్యంగా ఉండిపోయిందో ఆ రాజకోట రహస్యం అయితే గనక బద్దలై ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందరికైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.